విదేశాలలో చదవాలనేది మీ కోరిక కానీ చాలా సందేహాలు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ ఈరోజు ఆడదాం ఆంధ్ర అని చెప్పేది మన స్టేట్ లోనే బిగ్గెస్ట్ స్పోర్టింగ్ ఈవెంట్ మన మినిస్టర్ గారు ఆర్కే రోజా గారు మినిస్టర్ అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే స్పోర్ట్స్ కే దాదాపుగా 2400 ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో ఇవ్వడం జరిగింది అంతేకాకుండా శాప్ లీగ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా జవనన్న క్రీడా సంబరాలను ఏర్పాటు చేయడం జరిగింది సీఎం కప్పును నిర్వహించడం జరిగింది అంతేకాకుండా ఎవరైతే ప్లేయర్స్ స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఆడారో వాళ్ళకందరికీ ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది ఎవరైనా ప్రతిభావంతులైన క్రీడాకారులు ఆర్థికంగా డబ్బులు పెట్టుకోలేకపోతే గాన వాళ్ళకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది గత వారం రోజుల్లో 10 రోజుల్లోనే పాత గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి బకాయిలు ఏవైతే క్రీడాకారులకు చెల్లించాల్సినటువంటి ఉన్నాయో అవన్నీ కూడా రోజా గారి చొరవతో ఎండీ గారి చొరవతోటి వాటన్నిటిని కూడా క్లియర్ చేయడం కూడా జరిగింది ఇవన్నీ కూడా ఎందుకు ఈరోజు తెలియజేస్తున్నామంటే ఇవన్నీ అయిన తర్వాత ఈరోజు రాష్ట్రంలోనే రాష్ట్ర చరిత్రలోనే జరుగుతున్నటువంటి బిగ్గెస్ట్ స్పోర్టింగ్ ఈవెంట్ ఈ ఆడదాం ఆంధ్ర దీని యొక్క బడ్జెట్ 100 కోట్లు ఈ రోజు వరకు దాదాపుగా 5 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు ఈ 5 లక్షల మంది రిజిస్టర్ అయినారు కానీ మా అంచనా అయితే దాదాపుగా 34 లక్షల మంది రిజిస్టర్ అవుతారని చెప్పి మినిమం మాక్సిమం టార్గెట్ వచ్చి దాదాపుగా 84 లక్షల నుంచి కోటి మంది వరకు రిజిస్టర్ అవుతారనేది మా యొక్క అంచనా దాదాపుగా 3 లక్షల మ్యాచెస్ ని జరిపించాలనేది కూడా మా యొక్క టార్గెట్ ఈ 3 లక్షల మ్యాచెస్ ని ఆర్గనైజ్ చేయడం కోసం అని చెప్పి 15004 సచివాలయాల్లో దాదాపుగా 10000 గ్రౌండ్లను ఇప్పటికే ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది ఈ 2-3 రోజులలోనే దాదాపుగా ఈ యాక్టివిటీకి ఆడదాం ఆంధ్రకు సంబంధించిన ఈ స్పోర్ట్స్ కిట్స్ ను కూడా అన్ని సచివాలయాలకు కూడా రీచ్ కావడం జరుగుతది ఈ రానున్న 2 రోజులలో ఈ వాలంటీర్స్ ఇంత పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది కదా ఈ ప్రోగ్రామ్స్ కి రెఫరీలు గా ఎవరు ఉంటున్నారంటే వాలంటీర్స్ ఉంటున్నారు ఆ వాలంటీర్స్ కూడా లోకల్ ఉన్న పిఈటిలు పిడిల సహకారం తోటి వాళ్ళకి ఇప్పటికే ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు ఇది కూడా ఒక 5 ఫేసెస్ లో జరుగుతుంది ఒకటి విలేజ్ లెవెల్ లో గెలిచిన వాళ్ళు మండల్ లెవెల్ లో ఆడతారు మండల్ లెవెల్ లో గెలిచిన వాళ్ళు కాన్స్టిట్యూయెన్సీ లెవెల్ లో ఆడతారు కాన్స్టిట్యూయెన్సీ లెవెల్ లో గెలిచిన వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్ లో గెలిచిన వాళ్ళు స్టేట్ లెవెల్ లో ఆడతారు ఎవరైతే దీంట్లో విన్నర్స్ గా నిలుస్తారో వాళ్ళకు క్యాష్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది టీ-షర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది క్యాప్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళకి స్పోర్ట్ కిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవి ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏమరా అంటే రూరల్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలనేదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం